चुन चिक जीन कट। अंदर की जय भीम नेन राजेश महासेन वेलकम टू महासेन मीडिया दोमेर जेडपीडीसी गारु कुर्रोडु मन चनिपोयाडु चनिपोयिन कुर्रोडु चिन्नम्मगारैना जेडपीडीसी गारु वीडियो पेट्टारंडि आ वीडियो चूसाक निजंगा नाकु चाला बाध अनिपिंचिंदि बाध अनिपिंचि ई वीडियो पेडुतुन्ना लेकपोते नेनु ई वीडियो पेट्टनि इप्पुडु रिकॉर्ड चेयनु केवल जेडपीडीसी गारी विन तरह वीडियो विन तरह बाधे वा परस्थित चूस्त नर्त शंभो शिव शंभो अनेम वे आम रवितेज गार नरेश गार इला फ्रेंड्स उठर एवरो इधर मैं प्रेमितुनामें वस्तार वस्ते वालिदर की पेली चेयटा की पाप ये फ्रेंड्स चाल कोलपतर वेमो चवड़ेम इंकोटेदा चाल नष्ट पोलिस द्वारा चाल हिंसल अवि वालिदर की पेली कल तीरा ने रोजल के इपड़को वाल गोड़पड़ विर सिंपल अटे फ्रेंड्स त्याग एनको पनी रहा सेम इकड़ा एलाटे आंध्र प्रदेश में मुख्य दलित मैद वैसी दाड़ा दाड़े दाद मालंट मैं माटडता माटा आ संघटन बैठक दीस प्रभुत्सकड़ा तरवा प्रभुत्ंपल वी जगनमोहन रेडी प्रभुत्में सिंपल वे पद लक्ष इन लक्षल इच्छे అప్పటి వరకు బాధలో ఉన్న ఈ బాధితులు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా మంచిదండి దేవుడండి అంటారు ఇక ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన కారణంగా పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న నాలంటోళ్ళ పరిస్థితి శంభో శివ శంభో సినిమాలో రవితేజ అల్లనరేస ఆ పరిస్థితిలాగా అయిపోతుంది ఎందుకు చెప్తున్నాను అంటే అండి నేను గత రెండు రోజులుగా ఒక రకంగా అజ్ఞాతంలో ఉన్నాను నేను నా భార్య పిల్లలు అజ్ఞాతంలో ఉన్నాం నాతో పాటు ఒక టీం इधर गमन यह नि लाइव रे मन मन वीडियो नीचे एनक रेदे ये रोजे रावटा ये रोजे दुम्मेर संघटन मन मीडिया द्वारा बैठक तस्कोचा आ रोज नीचे पोलिस तीव्रमीद आ रोज मरसा रोज दादापू आर वे सर पोल मन मन आफीस की मैं की వచ్చేసి రాత్రి వరకు ఉక్కిరి బిక్కిరి చేశారు చేయటం తోటే వదిలేట్లేదండి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ వారిని చూసినా కూడా బాధేస్తున్నారు వాళ్ళ మీద నా కోసం తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణ రెడ్డి గాని లేదా పిల్ల సజ్జల గారి గాని పోలీస్ వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి కట్టిందా తీవ్రమైన ఒత్తిడి ఎంత ఒత్తిడి అంటే నిజంగా ఆ పోలీస్ వారి ఆ ఫేసులు చూసినప్పుడు నాకే అనిపిస్తుంది నా వల్ల మా కన్సర్న్ పొజిషన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పెద్దపల్లి పోలీసులను గాని పెద్దపల్లి డీఎస్పీ గారిని గాని కాకినాడ జిల్లా ఎస్పీ గారిని గాని లేదా డీజీపీ గారిని గాని ఎంత ఘోరంగా ఒత్తిడి చేస్తున్నారు నా వల్ల పాపం వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనిపిస్తుందండి అనిపించిన తర్వాత నా అనుకున్నాను నేను వీళ్ళని ఇంత మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఈ పోలీస్ వారు మన ఏపీ పోలీస్ వారు నా వల్ల పడే ఇబ్బంది కోసమేనా సరే నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను కానీ ఈ రోజైతే ఈ దొమ్మిర సంఘటన బయటికి వచ్చిందో వచ్చిన వెంటనే అయిపోయింది ఇంకా రాజపని వేళ రేపుతో అయిపోతుంది రాయసీనని విశ్వసనీయ సమాచారం నాకు చెప్పారు బాబు నువ్వు ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు నీకు ఒకవేళ గవర్నమెంట్ తో కాంప్రమైజ్ కావాలంటే మేము కాంప్రమైజ్ చేస్తాం నీకు జగన్మోహన్ రెడ్డి తో ఏం కావాలో అది మేము చేయిస్తాం దయచేసి నువ్వు ఇంత తీవ్రమైన ఆ విషయాల్ని నువ్వు ఎలా తీసుకురాకు వన్ సైడ్ అని చెప్పి నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని నన్ను విమర్శించే వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఎస్సీలు ఏ ఒక్క ఎస్సీ ఓడి ప్రొఫైల్ నుంచి అయినా దొమ్మేరు విషయంలో జరిగిన ఆ దారుణం బయటకు వచ్చిందా ఒక్కడైనా పెట్టాడా పెట్టకపోగా దానిలో రాజేష్ మాసన్ ఏదో చేస్తున్నాడు అయితే ముందు టాపిక్లోకి వెళ్దామండి తర్వాత నా బాధలేదు నాకు కామన్ నాకు అలవాటే ఇది నాకు అలవాటే నేను ఇలాగ ఆల్రెడీ గతంలో కూడా దెబ్బతిని ఉన్నాను బాలరాజని చేబ్రోల్ రైతు
భూములు అక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల కోసం చనిపోతే ఆయన కోసం నిలబడి పోరాడిన కారణంగా 22 రోజులు జైలు చేశాను 22 రోజులు ఒకదాని మీద ఒకటి పీటీ వారెంట్లు వేస్తే 22 రోజులు రౌడీ షీట్లను ముద్రేశారు సేమ్ అలాగే సిబిసిఎంసీ ప్రాపర్టీ అక్కడ ఉన్న జోరపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా చేస్తాడని నిలబడి పోరాడి సాధిస్తే నా ఇంటి మీద మనుషులు పంపించి నన్ను చంపిద్దామని చూశాడు చూస్తే నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కదా నీకు తెలుసు కదా ఇద్దరు ఆడపిల్లలు అక్కడ కాకినాడలో బ్లూ కాన్వెంట్లో చదివేవారు ఐసీఎస్ఈ సిలబస్ సెయింట్ జోసెఫ్ స్కూల్ అది చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి వాళ్ళు అక్కడే అయినా కూడా ఆ పిల్లల్ని అర్ధాంతరంగా స్కూల్ మానిపించి అక్కడి నుంచి ఫ్యామిలీతో కొట్టా పుట్టిన ఎందుకంటే నేనేమో బాధ్యతల తరపున నేను పోరాడుతూ ఉంటే ప్రభుత్వం ఏమో నా మీద ఒత్తిడి పెడుతూ ఉంటుంది నన్ను లేపేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది నా మీద కేసులు జైల్లో పెడుతూ ఉంటుంది ఆ బాధ్యతలుగా విషయం తెలియదు అరే రాజేష్ అనేవాడు బాధ్యతల తరపున పోరాడుతున్నాడు కాబట్టి వాడి మీద ఎంత అనేది తెలియదు ఎవరికి పిల్లలు స్కూల్ మానిపించాను మానిపించి ఉత్తరగని తీసుకొచ్చాను తీసుకొచ్చేస్తే గోపాలపురంలో కుర్రోళ్ళని మరి అంబేద్కర్ పేరులో ఇంగిల్ ప్లేట్లు ఏంటి పెట్టారని అడిగారని 18 మందిని అక్రమంగా జైల్లో పెట్టేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి దానికోసం నేను పోరాడి ప్రశ్నించానని శ్రీకాకుళంలో కేసులు పెట్టి నా రెండు కార్లు అక్కడ ఆఫీసర్ ఉంది మీకు తెలుసు కదా అప్పుడు కూడా నేనేం బాధపడలేదు అప్పుడు కూడా నేను పోరాటం ఆపలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకో దొమ్మేరు సంఘటన గత సంఘటనలేమో కాకినాడ నుంచి ఆ స్కూల్ నుంచి ఆ లోకల్లో ఉన్న ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నా పిల్లల్ని తీసుకొస్తే ఇప్పుడు ఈ దొమ్మేరు సంఘటన నన్ను నా కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్తుందో తర్థమైన పరిస్థితి పోనీ ఈ సంఘటన కోసం ఇంత కష్టపడ్డాం అంతే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాం న్యాయం జరిగేలా చేస్తామంటే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ ఒకరోజు రెండు రోజులు కూడా లేకపోతే ఎలాగండి నేను మిమ్మల్ని ఏం తప్పట్లేదు ఎందుకంటే ఇది కూడా జగన్ స్ట్రాటజీయే జగన్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎవరు నన్న కొనేస్తాడు ఎవరు నన్న బెదిరిస్తాడు 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ నోరు ముయించేశాడు ముయించేసి దాన్ని బయటపెట్టిన మాలాంటి వాళ్ళని ఈరోజున కుటుంబాలతో సహా ఇళ్ళు వదిలి బయట ఎక్కడెక్కడో ఉండే పరిస్థితి ఎందుకోసం అండి ఇది ఈ త్యాగం ఎవరి కోసం ఉపయోగపడుతుంది మేము ఇంత సఫర్ నాతో పాటు టీం అంతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఎవరికోసం చేస్తున్నాం మేము ఇది నేను అడుగుతానండి ఒకసారి ఆవిడ్ని ఎవరిని వాడి పేరేం పేరు వెంకటలక్ష్మి గారా బొంత వెంకటలక్ష్మి గారని జడ్పీడిసి వైఎస్ఆర్సీపీ జడ్పీడిసి గారిని ఆవిడ పెట్టిన వీడియో ఒకసారి మీకు చూపిస్తాను ఇంకేది చెప్తున్నారు ఇల్లు కట్టించిస్తానన్నమాట గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగిందండి అలాగే ఈ హత్యకు ఏమిటండి 20 లక్షలు ఇచ్చాడేటండి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానడట ఇల్లు కూడా కట్టించిస్తానన్నాడట అమ్మ జడ్పీడీసీ గారు అది జగన్మోహన్ రెడ్డి గారి బాబు సొమ్ము ఏం తెచ్చిపట్లేదు అది ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చట్టం ఏం చెప్తుందో అది ప్రజాధనం నుంచి ఇంకా చెప్పాలంటే ఎస్ఎస్టీ సప్లా నిధులు అంటే మనకు ఖర్చు పెట్టాల్సిన డబ్బుల నుంచే అతను తీసుకొచ్చి ఇచ్చాడు మనకి ఆ చట్ట ప్రకారమే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఉంది ఆ చట్ట ప్రకారమే ఇల్లు కట్టించి ఇవ్వాలని ఉంది ఆ చట్ట ప్రకారమే 3 ఎకరాల పొలం కూడా ఇవ్వాలని ఉందమ్మా మీరు ఏకంగా చట్ట ప్రకారం చేసేదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పడం ద్వారా మరి మీరు ఏం సాధించాలనుకున్నా నాకు అర్థం కావట్లేదు అయితే నేను ఇంకోటి కూడా చెప్తానమ్మా మీరు కంప్లీట్ చేయండి వీడియో ఎవరమ్మా నేరస్తులు ఎవరు నేరస్తులు ఎవరు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ అన్నాడు అన్నావు ఆ రోజున నువ్వే కదా హోమ్ మినిస్టర్ పక్కనే కదా ఉన్నావు మీ అన్నగారి ఎవరైతే మీ బావగారి అబ్బాయిని తీసుకెళ్లిపోయారు పోలీసులని నీకు చెప్పినప్పుడు నువ్వు హోంమంత్రికి చెప్పినప్పుడు హోంమంత్రి పట్టించుకున్నదా ఉదయం తీసుకెళ్లిన కుర్రాడిని సాయంత్రం దాకా కూర్చోబెట్టడం వల్ల కదా కుర్రాడు బయటకు వచ్చి ఆ పురుగుల మంది దాకా చచ్చిపోయాడు మరి ఎవరమ్మా నేరస్తులు ఎవరు ఇప్పుడు హోంమంత్రి కాదా హోంమంత్రి మీద చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆ నిజంగా నేరస్తుల మీద చర్యలు తీసుకున్నట్టే కూడా
ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెల్లింది. అలాగనే దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, ఎవరు కూడా దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయొద్దని అందరికీ నా మనవి చేస్తున్నానండి. జగనన్న గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఎందుకమ్మా జగనన్నకి అన్నిసార్లు కృతజ్ఞతలు? నువ్వు ఇంకా చాలా అదృష్టవంతురాలివి అమ్మా జడ్పీటీసీ వెంకటలక్ష్మి గారు. ఎందుకంటే అక్కడ రెండు గ్రూపుల మధ్యన తగాదా ఇది. మీ గ్రూప్కి ఎవరో లీడర్ ఉన్నారట, అలాగే హోంమంత్రి గ్రూప్కి మధ్యలో ఉన్న తగాదాల్లో ఫ్లక్స్ ఎవడ చింపాడు. ఫ్లక్స్ చింపిన కారణంగా కుర్రాన్ని తీసుకెళ్ళాడు. అసలు వాస్తవానికి నీ భర్తను తీసుకుని వెళ్ళాలట. నీ భర్తపై పెట్టాలి ఆ కేసు. నీ భర్తను కూర్చోబెట్టాలి పొద్దున్నే సాయంత్రం దాకా. ఒకవేళ అప్పుడు నీ భర్త కూడా అలాగే చేసుకుని ఉంటే నువ్వు ఇలాగే వచ్చి వీడియో పెడుతావు తల్లి? ఒకసారి ఆలోచించమ్మా. నేనేమంటానంటే ఇప్పుడు మన కుటుంబంలో ఒకడు చనిపోతున్నాడండి, ఎవడో కాంప్రమైజ్కి వస్తున్నాడు, ఆ డబ్బులు ఆడు ఏదో ఇచ్చిన నష్టపరిహారం తీసుకుని కాంప్రమైజ్ అయిపోవడం అంటే దేంతో సమానం తెలుసండి? మన కొడుకుని మన బిడ్డను మనమే చంపుకుని ఆ మాంసాన్ని మనం తిన్నట్టే లెక్క. నష్టపరిహారం చట్ట ప్రకారం వచ్చేదైతే తీసుకోవచ్చు పర్వాలేదు, కానీ డబ్బులు వచ్చారనే ఒక కారణంతో ఎవరి వల్ల అయితే మనం నష్టపోయామో, ఎవరి వల్ల అయితే మనం కుర్రాన్ని కోల్పోయామో, వాళ్ళని దేవుడు రాముడని కొలవడం, వాళ్ళని పోగొట్టడం, తెలుగుదేశం పార్టీకి వేరే పని లేదమ్మా. ఇప్పుడు ఇలా చేయటం వల్లే కదా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేలాగా మేం చేశాం తప్ప. నిజంగా వైసీపీ మీకు న్యాయం చేయాలనుకుంటే ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసిన నువ్వు చెప్పిన అంటే ఆ కుర్రాన్ని రిలీజ్ చేయాలి కదా, లేదా ఆ కుర్రాన్ని అడేదో పురుగుల మంది ఆగిశాడన్నప్పుడు సరైన హాస్పిటల్లో చేర్చుండేవారు కదా వైసీపీ వాళ్ళు, ఆ కుర్రాడు ప్రాణాలు నిలబెట్టి ఉండేవారు కదా. అది చేస్తే వైసీపీ వాళ్ళు మేలు చేసినట్టు. అంతేగాని కుర్రాడు ప్రాణం పోయి నిజం సూటిగా అడుగుతాను మాట మొత్తం మహీంద్రాల కుటుంబ సభ్యుల్ని. ఆ కుర్రాడు చనిపోయి 2 రోజులు 3 రోజులు అయింది, ఆడ ఆత్మ ఇంకా మీ చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. మీరు డబ్బులు తీసుకుని ఎవరైతే వైసీపీ వాళ్ళని చంపారని చెప్పాడు ఆ కుర్రాడు చనిపోతూ చెప్పాడు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మరణ వాంగ్మూలానికి చాలా ఎక్కువ ఇది ఉంటుంది కదండి మరణ వాంగ్మూలం. ఆ కుర్రాడు అన్న నాకు ఇంకోటి కూడా అర్థం ఉంది ఏంటంటే అండి, అది చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఆరోగ్యంగా ఉన్న కుర్రాడు ఏమంటాడు, ఈ హత్యకి కారణం తానేటి వనిత వైసీపీ అంటే అది చచ్చిపోతున్నాడు ఆల్రెడీ అప్పటికే తెలిసిపోయింది. అది ఆత్మహత్యకు అని కూడా తెలియట్లేదు ఆడికి, ఎందుకంటే నన్ను మానసికంగా కృంగదీసి నన్ను హత్య చేశారని మరణ వాంగ్మూలం ఇచ్చాడు ఆ కుర్రాడు. ఇస్తే ఈ రోజున ఈ జడ్పీటీసీ గారిని కూర్చోబెట్టి అదే జగన్మోహన్ రెడ్డి ఆవిడతోటే అతన్ని పొగిడించుకుంటున్నాడంటే అబ్బా ఏమి రాజకీయం అండి. జగన్ గారు అసలు మీరు అక్రమంగా ఇంత డబ్బు సంపాదించుకున్నాడు అసలు ఏం చేస్తాడు, ఎందుకు ఉపయోగపడతాడు డబ్బు అనుకునేవండి. కానీ ఒక పోయిన ప్రాణాలను కూడా కొనేయచ్చు, ప్రాణాలు పోయిన కుటుంబాలను కూడా కొనేయచ్చు, వాళ్లతోనే మనకు అనుకూలంగా మనల్ని పొగిడించుకోవచ్చు, అదే డబ్బును ఉపయోగించనేది బా మీ ద్వారా తెలుసుకున్నాను సార్ నేను. డబ్బు నిజంగా ఎంత ప్రాముఖ్యత ఉందా డబ్బులకి అనేది. అయితే ఆ కుర్రాడు ఆత్మ అమ్మా మీ చెప్తున్నాను, మీ కుటుంబానికి మీ కుటుంబం చుట్టూ ఇంకా తిరుగుతూ ఉంటుంది. మీరు వాడు బతుకున్నప్పుడు రే మహీంద్రా నువ్వు షర్ట్ కొనుక్కోరా, మహీంద్రా అన్నం తినరా, మహీంద్రా టైంకి అన్నం తినరా, టైంకి నిద్రపోరా అని వాడి మీద ఎంతో ప్రేమ కురిపించుంటారు మీరు. వాడు అదంతా నిజమనుకుంటాడు, అరే మా ఇంట్లో వాళ్ళు నేనంటే చాలా ప్రేమ, నాకేమన్నా అయితే వాళ్ళు అదలక అసలు ఊరుకోరు, నన్ను ఎవడన్నా ఏదైనా చెప్తాడు వాడు అంతు చూసేస్తారు మా వాళ్ళు అనుకుని ఉంటాడు. కానీ 20 లక్షల రూపాయలు వస్తే ఆ కుర్రాడు చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకే మనం భజన చేస్తాం అనేది. ఇప్పుడు ఆడ ఆత్మ మీ చుట్టూరు తిరుగుతుంటుంది కదా చాలా ఆనందపడతాడమ్మా, ఆడికి ఎంతో మనశ్శాంతి ఉంటుంది, ఎంతో ఆత్మశాంతి అనమాట, చాలా సుఖంగా వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఎందుకంటే పెద్ద రోజు అయ్యేదాకా ఆత్మ మన చుట్టూరు తిరుగుతుంది అంటారు పెద్దలు, ఇంకా పెద్ద రోజు అవ్వలేదంటే మీ చుట్టూరు తిరుగుతున్నాడు ఆడు. మీరు చేసిన ఘనకార్యం చూసాడు ఇప్పుడు ఆడు, మీరు చేసిన ఘనకార్యం చూసి అబ్బా ఎంత గొప్పవాళ్ళరా బాబు నా కుటుంబ సభ్యులు, నిజంగా మళ్ళీ జన్మ అంటుంటే ఏళ్ళ కొంపలోనే కొట్టాలని చెప్పి అనుకుంటాడమ్మా, చాలా గొప్పగా చేశారు. అయితే ఈ కారణాన్ని అడ్డు పెట్టుకునండి రాజేష్ మహాశయన్ మీద 3 నెలలు జైల్లో ఉండే విధంగా పక్క స్కెచ్ చేశారు, చాలా విశ్వసనీయ సమాచారం. నాకు అంతకుముందు కూడా చెప్పారు, చెప్పినప్పుడు ఏమని చెప్పారు, విజయవాడలో ఒక మహిళ మీద మహిళతో మేమే కేసు పెట్టించారంటే నేను నమ్మలేదు, విజయవాడలో ఏ మహిళ నా మీద పెడుతుంది అనుకున్నాను. అది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన 10 రోజులకు 15 రోజులకు అప్పుడు తెలిసింది ఎవరో మన నాగోలు పెట్టింది కేసు విజయవాడ అని. ఇప్పుడు కూడా ఏ రాజేష్ అనేవాడు మాటలు మనం ఆపలేకపోతున్నాం, ఆయన కాకినాడ నుంచి ఉత్తరగించి తరిమేసిన ఆయన ఇచ్చేయలేకపోతున్నాం కాబట్టి ఆయన తీసుకోండి, ఆడి మీద వేసిన స్కెచ్ ఇదే, ఎలక్షన్ ముందు 3 నెలల పాటు ఆడు అసలు బయట మాట్లాడడానికి కుదరదు,
ఏఎన్ రాజ్ స్కెచ్ అని చెప్పి మీరు వేసిన వాళ్ళ ఏంటో కూడా నాకు తెలుసు. దాని కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. నేను ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయినా కానీ నా గొంతు మాత్రం ఆగదు. జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నించే ఆ విధానం మాత్రం ఆగదు. అయితే జగన్ గారు ఎన్ని పాపాలు మూటగొట్టుకున్నారంటే, మీరు నేను చెప్పింది ఏదైనా ఒక అబద్ధం ఉంటే ఇవో రాజేష్ పాలన చోట అబద్ధం చెప్పాడని మీరు ఆ నిజంతో నిరూపించి ప్రజలు మీ వైపు తిప్పుకోవచ్చు. అబద్ధాలు ఏం ప్రజలు నమ్మరు. అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కరు మీరేం చంపేయక్కర్లేదు, అటు మీ కేసులు పెట్టేయక్కర్లేదు. నేను అబద్ధం చెప్పానని నిరూపించు జరుపుడు. ఈ రోజున TV9 ఏమైపోయింది? TV9కు 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు ఎట్టిదా TV9 పెట్టారు? మీరు వైసీపీ నుంచి 100 కోట్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ టీవీ 9 ఎవరన్నా చెప్తే ఏమన్నా నమ్ముతాడా? ఎవరన్నా నమ్ముతున్నారా? అలా చేయాలి. అంతేగాని నిజం చెప్పేవాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేయాలి, 3 నెలలు జైల్లో పెట్టేయాలి, చంపేయాలి, కొట్టేయాలి. ఇదేమి ఏంటి, దాన్ని ఏమంటారండి, క్రూయాలిటీ అండి. నాకు ఒక విషయంలోనే బాధ. ఇప్పుడు ఎన్ని రోజులని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని రోజులు మూవ్ అన్నాను? నీకు విషయం చెప్తాను జగన్ రెడ్డి, నీకు బైబిల్ తెలుసు కదా, సౌలు తెలుసు కదా నీకు. సౌలు అనే రాజు దావీదుని ఎలాగే తరిమాడు, దావీదుని ఎలాగే చంపేద్దామని ట్రై చేశాడు, బళ్ళెం కూడా విసిరేశాడు. ఎక్కడున్నారో ఎతకమని ఇప్పుడు నువ్వు నా గురించి పోలీసులు పంపిస్తున్నావు కదా, అలాగే పంపించాడు. కానీ చివరికి దేవుడు ఏం చేశాడయ్యా, ఏం చేశాడు నీకు గుర్తుంది కదా? లేదా యేసు ప్రభువుని చంపేద్దామని హేరోదు మహారాజు కూడా ఎలాగే ట్రై చేశాడు? హేరోదు మహారాజు కూడా యేసు ఎక్కడ ఉన్నాడు చూడండి, ఆ వయసులో ఉన్న పిల్లలందరినీ లేపేయండి, చంపేయండి అని చెప్పించాడు ఆర్డర్. తెలుసు కదా, ఒకవేళ నీకు క్రిస్టియానిటీలో కాదు నీకు హిందూ గ్రంథాల్లో కూడా కంసుడు శ్రీకృష్ణుల వారు ఎక్కడున్నారో చూసి చంపేయండి శ్రీకృష్ణుని, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడున్నా సరే మన ప్రాణాన్ని ప్రమాదం వేసేయండి అన్నాడు. ఒక్కడన్నా జరిగిందా? సౌలు గెలిచాడా? హేరోదు గెలిచాడా? కంసుడు గెలిచాడా? ఎందుకు వాళ్ళు ఓడిపోయారు ముగ్గురుని? ఎందుకంటే యేసుప్రభు దగ్గర కానీ శ్రీకృష్ణుల వారి దగ్గర కానీ అలాగే దావీదు గారి దగ్గర కానీ న్యాయం ఉంది. వీళ్ళు న్యాయం కోసం నిలబడ్డారు. వాళ్ళందరూ రాజులే, మహాబలవంతులు. వాళ్ళందరి దగ్గర సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ సామాన్యులైన ముగ్గురు మీద ఎందుకు ఓడిపోయారు? ఆ సమయంలో యేసుప్రభు సామాన్యుడు, శ్రీకృష్ణుల వారు సామాన్యులు, అలాగే దావీదు గారు కూడా సామాన్యుడు. సేమ్ సౌలు గారు అలాగే కంసుడు హేరోదుల ముగ్గురు కూడా నీలాగే అధికారం కోసం, రాజ్యాకాంక్ష కోసం. నా అధికారం ఉండాలంటే ఆయన లేపేయి, నాకు ఎదురొస్తున్నాడు ఈయన్ని లేపేయి అంటూ ఉంటే వీళ్ళ ముగ్గురు లేచిపోయారు. అర్థమైందా నీకు? ఇప్పుడు కూడా అర్థమైపోతే ఎలాగయ్యా? నేను పడే బాధ ఒకటే, పిల్లలు బాగా ఇబ్బంది పడుతుంది, నా కుటుంబం బాగా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినా నేను ఇలాగే నిలబడతాను. వాళ్ళు ఏ రోజున నా ఆత్మను ఒక్క మాట అనలేదు. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వచ్చేస్తారు. ఏదో సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అది ఎలా డ్యూటీలు జాయిన్ అవుతుందో మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ మోడల్ సబ్జెక్ట్ ఉంటుంది హీరోయిన్. సేమ్ నా కుటుంబం కూడా అలాంటిదే. నాన్న ఏంటి మేము ఎలా తిరగలేకపోతున్నాం, మా ఎడ్యుకేషన్ పాడైపోతుంది, నువ్వేంటారా ఎవరికోసం నువ్వు ఇలాంటిది తీసుకొచ్చి మన ఫ్యామిలీని ఇంత టెన్షన్ పెడుతున్నావు ఏంటని నా కూతురు ఏ రోజు అనలేదు. అలాగే నా భార్య కూడా, ఎందుకండి ఇదంతా మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, మన బతికేది మనం బతుకుదాం, ఎవడు అలా పోతే మనకి ఎందుకని నా భార్య ఏ రోజు అనలేదు. ఎందుకంటే గతంలో మేము ఇంత అణిచివేత అనుభవించాం, అప్పుడు మాకు ఎవడో సాయం చేయలేదు. మేము ఇప్పుడు వేరే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే ఆ బాధ మాకు అర్థమవుతుంది. కాబట్టి నా పిల్లల విషయంలో ఒకటేనే జగన్ రెడ్డి, ఖచ్చితంగా తగులుతుంది ఇది నీకు. నా తండ్రి మంచమే ఉన్నాడు. నా తండ్రి పెరాలసిస్తో మంచం మీద ఉంటే ఆయన ఏం తింటాడో, ఎలా తింటాడో, ఎప్పుడు ఏం తింటాడో నా భార్యకి మాత్రమే తెలుసు. ప్రతి పూట ఆవిడే చూసుకునేది. ఇప్పుడు నా తండ్రిని నా బంధువులకు అప్పగించి మేము వచ్చేసాం. మా నాన్న కూడా అదే అన్నాడు, నిలబాబు ఇక్కడ వద్దు, అడు రాక్షసుడు, నువ్వు ఇక్కడ వద్దు అన్నాడు ఆయన. ఆరోగ్యం బాగుపోయినాను. ఇవన్నీ పాపాలు కదయ్యా. ఈ ఇంత అధికారం లక్షల కోట్లు సంపాదించుకుని ఏం చేస్తావు ఆయన? ఏ పోనీ ఇలాంటి తప్పులు జరగకుండా పరిపాలించవచ్చు కదా, నీకు నిజంగా అంత అధికారం పిచ్చుంటే. పోలీసులకు కూడా ఒకటే రెస్పెక్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉండి కాకినాడలో వీడియోలు పెడితే కాకినాడ చుట్టుపక్కల పోలీసుల మీద ఒత్తిడి, ఉత్తరాఖండ్లో ఉండి వీడియోలు పెడితే అక్కడ, విజయవాడలో ఉండి నేను వీడియోలు పెడితే అక్కడ ఉన్న పోలీసుల మీద, మీ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేను అర్థం చేసుకున్నాను మీకు ఈ ఒత్తిడి కలిగించకూడదు నా వల్ల అని నేను డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయి నేను నిర్ణయం తీసుకుంటాను. అది ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఒకవేళ ప్రజలు మీకు తెలిస్తే చెప్పండి. నాకైతే చాలామంది నాన్నదాను గల్ఫ్లోను అన్ని దేశాల్లోనూ ఉన్నారు, అనగా ఇక్కడికి వచ్చే ఈ 3 నెలలోని ఆ సైకో గారితో నీకెందుకు, ఈ 3 నెలలు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉంది కానీ మా దగ్గర ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే గెలిది కానీ అని చెప్పి చాలామంది ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతాను. కానీ నేను అలా దాక్కునే టైప్ కాదు. దాక్కునేవాడిని అయి ఉంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఇదే వైసీపీలో ఎన్నోసార్లు నాకు రాయబారం పంపించారు నా సొంత శ్రేయోభిలాషులతో.
నువ్వు కాంప్రమైజ్ అయితే నీకు ఇలాగ ఉంటుంది. టీవీ నైన్ విషయంలో కూడా, కానీ నేను ఒక్కసారి ఇతను అన్యాయం చేస్తాడు, ఇతను దుర్మార్గుడు అనుకున్న తర్వాత నా కోసం నా స్వార్థం కోసం నేను కాంప్రమైజ్ అవ్వలేను. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పులు చేయలేదనుకో వైసీపీ వాళ్ళు, నేను విమర్శించడానికి పాయింట్లే. దొమ్మేరులో కానీ గోపాలపురంలో కానీ సుబ్రహ్మణ్యం వచ్చి జరిగినప్పుడు కూడా అలాగే హౌస్ అరెస్ట్. ఒకసారి ఆలోచించు, ఇప్పుడు నువ్వు ఆ చనిపోయిన కుర్రాడు కుటుంబాన్ని డబ్బుతోనో లేకపోతే భయపెట్టో వాళ్ళని నీ తరఫున మాట్లాడించుకున్నావు. మొన్న అదే దొమ్మేరులో నీ మీద తిరగబడ్డారు చూడు కొంతమంది దళిత వీరులు, వాళ్ళు ఏం చెప్పి మోసం చేస్తావా? మరి వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్ముతారు వాళ్ళ? ఇప్పుడు నిన్న పురంద్రేశ్వరులు గారు వెళ్ళారు అక్కడికి, చాలామంది నాయకులు కూడా వెళ్తున్నారు. అంతమంది వెళ్తే అడ్డుకొని పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు అడ్డుకున్నారో నాకు తెలీదా? ఇంతమంది నాయకులు ఉండగా నా మీద మాత్రం 27 కేసులు పెట్టి రౌడీషీట్ పెట్టి నన్ను ఇప్పుడు మళ్ళీ 3 నెలలు జైల్లో పెట్టాలని ఎందుకు ట్రై చేస్తున్నారో నా జనానికి అర్థం అవ్వలేదనుకుంటున్నావా? నేను అక్కడికి గోపాలపురం అంతకుముందు గోపాలపురం వెళ్తే దళితుల్లో వీడికి అభిమానం పెరిగిపోద్దేమో కాబట్టి అండ్ రానివ్వకండి అక్కడికని రావులపాలెం పోలీసు వాళ్ళకి చెప్పు. ఇప్పుడు దొమ్మేరు వెళ్తే దొమ్మేరులో కుర్రాళ్ళందరూ వీడి గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి అండ్ ఎట్టి పరిస్థితులు ఆడికి వెళ్ళనివ్వకండి అని ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం. నువ్వు అడ్డుకున్నంత మాత్రాన నా జాతికి తెలియదు అనుకున్నావు జరుగుతున్నది ఏంటో? నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావో, నీ నుంచి తప్పించుకోవడానికి నేను కుటుంబంతో ఎంత ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో నా జాతి గమనించట్లేదు అనుకున్నావా? నా అన్నదమ్ములు గమనించట్లేదు అనుకున్నావా? తగిన శాస్తి చెప్తారు నీకు, నీకు తగిన శాస్తి 2024లో. ఒకటి ఏంటండి, టీవీ నైన్ వాళ్ళు కేసేశారు కదా, ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో ఉమేష్ చంద్ర గారు నా గురించి ఒక పిటిషన్ వేశారు. ఏమంటే ఈ కేసు తప్పుడుగా వేశారు వీళ్ళు, వాళ్ళని ఒకసారి కోర్టుకు పిలిపించి అసలు ఎందుకు వేశారు, ఏ కారణాలు దీన్ని సెక్షన్లు ఉన్నాయని మీరు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే, జడ్జి గారు టేబుల్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి గారు చూసి ఇంకా ఏం మాట్లాడకముందే హైకోర్టు ఏబీపీ పైకి లేచి నిలబడి రాజేష్ మీద 17 రన్నింగ్ కేసులు ఉన్నాయండి, 17 కేసులు ఉన్నాయి అతని మీదని చెప్తున్నాడట. ఏమన్యాయం చేసినాయా నేను? ఆ 17 కేసులు 2021 నుంచి 23 దాకా జగనన్న పెట్టిన కేసులే కదా. ఏ ఒక్కడన్నా ఎవడన్నా కొట్టానా, ఎవడన్నా రేప్ చేశానా, ఎవరన్నా హత్య చేశానా, లేకపోతే ఎవడ ఆస్తానా లాక్కున్నానా? నేను ఏం తప్పు చేయనని ప్రజలందరికీ తెలుసు కదా. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే మీరు భూతద్దాలు పెట్టి మీరు ఏకంగా ధన్యవాదాలు ప్రెస్ మీట్లు పెట్టి మీరు చూపించేస్తారు కదా. ఇప్పుడు వచ్చిన తప్పు ఒక్కటి కూడా మీరు బయట పెట్టలేకపోవడానికి కారణం నేను తప్పు చేయలేదనే విషయం ప్రజలందరికీ తెలుసు కదా. తెలిసినప్పుడు హైకోర్టు ఏపీపీ లెగసి రాజేష్ మీద ఇన్ని కేసులు ఉన్నాయండి, ఏంటి ఏం జరుగుతుంది అసలు? పాప రజనీకాంత్ అనేవాడు, ఇంకొక రోజా గారు, మరొక కొడాలి నాని, ఇలాంటి వాళ్ళు అందరూ డీఫేమ్ అయిపోయిన వాళ్ళు, రాజేష్ మహాసేన వల్ల నేలమట్టం అయిపోయిన వాళ్ళు అందరూ ఆ సజ్జలోడి దగ్గరికి పోవటం, ఓరి పిల్ల సజ్జలు మమ్మల్ని ఏదైనా చేయరా పాప అంటే నిత్యత్వం ఈయన నిత్యత్వం అంటే ఆ పిల్ల సజ్జలు గారు నా చిటికిన వేలు ఎత్తగలవరా నువ్వు? ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము అక్రమంగా అరెస్ట్ చేస్తానన్నా కానీ లేకపోతే ఏం పెగ్గలరా మీరు మమ్మల్ని? ఎంతోమంది నా జాతి బిడ్డలను చంపడమే కాకుండా నా జాతికి ఉన్న ఆ నిధులన్నీ కూడా మీ సొంత ఖర్చులకు వాడుకుని మాకు ఉపాధి లేకుండా చేసి మాకు అన్యాయం చేస్తుంటే నాకు కొడకలారా? మిమ్మల్ని మీరు చూస్తూ మేము ఊరుకోలా? లేకపోతే పాపం భయపడి ఇప్పుడు జడ్పీటీసీ గారు చేసినట్టు భజన మేము కూడా భజన చేసే టైప్ అనుకున్నారా? నా ఫోన్ ఆన్లోనే ఉంది, పోలీసు వాళ్ళు నేను ఎక్కడో తెలుసుకోండి 10 నిమిషాలు పని వాళ్ళకి అందరూ అన్నారు ఫోన్ ఆఫ్ చేసేయండి, ఫోన్ ఆఫ్ చేసేసి పలానా చోటుకు వచ్చి పలానా ఫ్లైట్ ఎక్కండి, పలానా చోటుకు వెళ్ళి అని అక్కడ ఎన్నో చెప్పారు నా శ్రేయోభిలాషులు. నేను ఒప్పుకోలేదు దానికి, నేను ఫైట్ చేస్తాను. నేను ఏపీలో ఉండి ఫైట్ చేస్తానా లేకపోతే పక్కన ఉన్న హైదరాబాద్లో ఉండి ఫైట్ చేస్తానా? నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. ఏపీలో జరిగే ప్రతి సంఘటన జగన్మోహన్ రెడ్డి వాటిని నా కళ్ళతో చూడాలని అనుకుంటున్నాను, దేవుడు ఆయుషిస్తే. అదేందా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి వల్ల తినటానికి తినలేని వాళ్ళందరినీ ఆదరిస్తుంది హైదరాబాద్, ఆదరిస్తున్నారు తెలంగాణ జనం. అలాగే జగన్మోహన్ రెడ్డి వల్ల ఇలాంటి రక్షణ కరువై అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అలాంటి నాయకులకు కూడా ఆశ్రయం కల్పిస్తుంది హైదరాబాద్ తెలంగాణ. అర్థమైందండి? కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, మన సోదరులు ఎంతోమంది శ్రేయోభిలాషులు ఉన్నారు ఛానల్ ద్వారా, మీరు కూడా తెలియజేయండి. ఫైట్ మాత్రం ఆగదు, నేను మాట్లాడేది జగన్ రెడ్డి మోసాలు నా జాతికి ఇంకా తెలియజేయాలి, ఎందుకంటే ఇంకా 10 11 మంది ఇంకా వైసీపీలో ఉన్నారు.
ఒకసారి ఆలోచించండి. మనవాళ్ళు ప్రాణాలు తీసేసేది వైసీపీ వాళ్ళు, ఆ ప్రాణాలకు వెలగట్టేది వైసీపీ, మళ్ళీ భజన చేయించుకునేది మళ్ళీ వైసీపీ. ఎక్కడన్నా ఉందా ఇంత దారుణం? ఎవరైతే చంపుతున్నారో మళ్ళీ వాళ్ళే పొగడాల్సి రావటం మన జాతికి. ఆవిడ అన్నారు రాజకీయం చేయొద్దు అని, ఎవరు జడ్పీటీసీ గారు, మా తెలుగుదేశం పార్టీ రోజున చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారంటే దానికి కారణం డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం దాకా ఇలాంటి దళితుల చావుల మీద ఆయన పోరాడాడు. ఆయన మాట్లాడుతున్నాడనే ఇదేంటి, మనమేమో దళితులు చంపుతుంటే ఇతను దళిత వ్యతిరేకాన్ని ముద్రేసాం, ఇతనేమో దళితులకు అనుకూలంగా మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు గారి మంచితనం దళితులందరికీ అర్థమైపోతుంది, దళితుల సమస్యలన్నీ బయట చెప్పారు చంద్రబాబు గారు మాట్లాడారంటే దేశం అంతా చూస్తుంది. దళిత సమస్యలు మీరు గమనించట్లేదో, ఈనాళ్ళు మెయిన్ ఎడిషన్లో వచ్చేస్తున్నాయి దళిత సమస్యలు, దళితుల మీద జరిగిన దాడులు. గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా ఎస్సీలకు సంబంధించి ప్రోగ్రాం చూడండి, ఎస్సీలకు సంబంధించి జరుగుతున్న దాడుల మీద దృష్టి పెట్టండి, ఎస్సీలకు అండగా నిలబడండి అని ప్రతిసారి ఆయన నోరిప్పాడంటే సరే దాంట్లో ఖచ్చితంగా ఈ మాటలు ఉన్నాయి. ఎంతో మార్పు వచ్చింది ఆ పార్టీలో. ఈ రోజున మేము ఆ పార్టీని ఓడించిన వాళ్ళు, టీడీపీని మేము ఓడిస్తే టీడీపీ రోజున జాతికి అండగా నిలబడి అసలు మాకు మన నెత్తి మీద నిప్పులు పోసింది. ఇక ఎక్కడ ఉంటుందో బైబిల్లో ఉంటుందో మాట, ఎవడైతే నీకు అపకారం చేస్తాడో అడిగి నువ్వు మంచి చేస్తే ఆ నెత్తి మీద నిప్పులు పోసినట్టేనండి. అలాగా తెలుగుదేశం పార్టీ మంచితనంతో మా పశ్చాత్తాపంతో చచ్చిపోలే చేసింది మమ్మల్ని. ఆ పార్టీని ఓడించడానికి ఆ పార్టీ దుర్మార్గులు, కులాంకారులు మా జగనన్న వస్తే మమ్మల్ని మాకు ఉద్ధరించేస్తాడు, మాకు పొడిచేస్తాడు, మాకు ఇచ్చేస్తాడు, పీకేస్తాడని చెప్పి 2019 అతని కోసం తిరిగి ఈ పార్టీ ఓటమిగా పార్టీ గెలుపుకి సహకరించిన వాళ్ళని ఈడు లెగిసి కొట్టడం మొదలెట్టిన తర్వాత అప్పుడు మనకు అర్థమైంది ఎవరు మంచోళ్ళు ఎవరు ముంచేవాళ్ళు అనేది. రాజకీయం చేయడం కదమ్మా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడకుండా ఉండుంటే రాజేష్ మాసన్ అనే తెలుగుదేశం అధికార ప్రతినిధి దొమ్మేరు సంఘటన గురించి మీడియా ద్వారా మాట్లాడకుండా ఉండుంటే సూసైడ్ చేసుకున్నాడు మేమేం చేయం? సూసైడ్ చేసుకుంటే ఎవడన్నా కేసు కడతాడా? సూసైడ్ చేసుకుంటే ఎవడన్నా నష్టపరిహారం ఇస్తాడా? నోరు మూసి తీసుకెళ్లి తగలట్టండి అని చెప్తారు, లేదా దగ్గరుండాలి తీసుకెళ్లి కప్పెట్టింటారు. అయిపోయింది సినిమా. ఎందుకు అయిపోయింది అన్నానంటే అక్కడే మరో ఘటన జరిగి మా దృష్టికి రాకుండా ఏ ఊరి ఉండదు చేబ్రోల మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి నల్లచర్ల అనే గ్రామంలో ఇలాగే వైసీపీ కోసం గుడ్డలు చెప్పుకున్న కుర్రాడిని కొట్టి పారెత్తే 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి చచ్చిపోయాడు. చచ్చిపోతే తీసుకెళ్ళి కప్పెడేశారు శుభ్రంగా. 4 రోజుల తర్వాత వచ్చింది మా దగ్గరికి సమస్య. ఈ దొమ్మేరు సమస్య వచ్చినట్టు ఆ సమస్య కూడా వచ్చింటే ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగును. ఆ కుటుంబం ఆ చేసిన వాళ్ళు జైలుకి వెళ్తారు. ఈ దొమ్మేరు సంఘటన గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు కూడా నల్లజర్ల పరిస్థితే నల్లజర్లలో తీసుకెళ్ళి కప్పెట్టేసుకుని కేల్ కథం ఆ కుర్రాడు చచ్చిపోయాడ మేమేం చేస్తాం క్లే మొత్తం కేసు క్లోజ్ చేద్దరు. అరే మీకోసం మేము కుటుంబాలను తీసుకుని మేము ఎక్కడెక్కడికో మేము తిరగటం, పోలీసులతో మేము ఒత్తిడి పడ్డం, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోవటం, మీరేం వెళ్ళిపోయి మళ్ళీ ఆలసంకలవుతారు. మీరంటే మీలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారులేమ్మా. చాలామంది బాధితులందరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాకు చేసిన అన్యాయం కోసం 2024 కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కూడా ఈ బాధితుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మాట్లాడలేదు, మేము గమనించాం. అది కూడా ఆవిడ పౌరుషానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. ఆవిడని ఎంతో బెదిరించి ఎంతో భయపెట్టి తీసుకొచ్చాడు కూర్చోబెట్టుంటారు. ఆ లేదా మనం కూర్చోవాలి, కూర్చోబోతే జగనన్న మనల్ని అలాగంటాడు, జగనన్న మనల్ని నిన్ను కూడా చంపేస్తాడు, లేదా ఉన్నవాడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఆయన చంపేస్తాడు. వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడాడు ఉండండి, అలానే అంటే గుర్తొచ్చింది. ఈ సంఘటన ఎలా వెలుగులోకి వచ్చింది అనేది వాళ్ళ అన్నయ్య మాటలో వినండి. సౌండ్ బాగానే వచ్చేస్తాను అక్కడికి. ఒకవేళ అక్కడ నా అత్తే కనుక మళ్ళీ నీకు ఫోన్ చేసి విషయం చెప్తాను. అయితే నాకు అనిపించింది ఇంత అన్యాయం జరిగింది కదా, పెద్దోళ్ళు ఎవరినన్నా తీసుకెళ్తే బాగుంటుంది అక్కడికి, వాళ్ళు కూడా ఏదన్నా సపోర్ట్ ఇస్తారు కదా ఫ్యామిలీకి అని అనుకున్నాను. అయితే మరి నాకు నేను చేసే కన్నా ఒకసారి మీ దృష్టిలో పెట్టి చేస్తే బెటర్. ఎందుకంటే పిన్ని ఒక మాడదాం, పిన్ని జడ్పీటీసీకి ఉంది కదా, ఆవిడకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, తెలుగుదేశం వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తారు అదే అని. తెలుగుదేశం కార్యకర్తలు మన ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు, ప్రాబ్లమ్ మధ్య చదువుకున్న పార్టీ ఉందండి, నువ్వు ఎవరు తీసుకొచ్చి నాకు ఇబ్బంది లేదు, వాళ్ళని పైకి తీసుకొచ్చు, వాళ్ళు అలచనమైందంటే నీ వల్ల అలాగే నా బాధ్యత రా బాబు, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నావు, తీరా ప్రాణం పొందాలి మన ఎంత చేస్తే ఉపయోగం పెడతాడు. అదే నీకు చాలా చాలా అన్యాయం, నీకు ఎలా అంటావు
సౌండ్ వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అయింది. వాయిస్ కట్ అయింది. చెప్తాడు. దానికి రుణాలు ఎట్లా బొబ్బలేవాడు? అదేం కాదు. అయితే ఓకే, ఒకసారి ఒక అమ్మకి అమ్మకి పిన్ కూడా మాట చెప్పు. రాయేశాన్ ఇలాగ అన్నాడు. అది అన్నాను మన పార్టీతో కూడా మాట్లాడతాను తమ్ముడు. పార్టీ ఆయన అన్నాడు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నాయకులు చాలా మంది వచ్చారన్న. నువ్వు వైరల్ చేయబట్టి ఇది ఎంతవరకు వచ్చిందన్న, లేకపోతే మాకు న్యాయం కూడా జరగదని పార్టీ తరఫున కూడా ఒకలేమో. నేను దొక్కుమని ఎవరన్నా ఒక పెద్ద ఆయన పార్టీ నుంచి అన్న రండి అన్న మీరు వచ్చి పరామర్శిస్తే ఆ కుటుంబానికి కొంచెం ధైర్యం ఉంటుందని చెప్పి తీసుకెళ్ళాను అనుకోండి, అక్కడికి వచ్చి జడ్పీటీసీ గారిని ఇలాగే కూర్చోబెట్టి ఆ మా ఇంటికి మీరు ఎందుకు వస్తారనిపిస్తే. అన్యాయం జరిగినా కనీసం జరిగిందని బయట చెప్పుకోవడానికి కూడా లేదు కదా జగన్ రెడ్డి గవర్నమెంట్లో. ఏ పెడతాను వీడియో? మనం పెట్టిన వీడియో డిలీట్ అంటే ఎలాగంటే అది ఏంటి అర్థం? అక్కడి నుంచి ఇప్పుడే మెసేజ్ పెడుతున్నారట అండి, అది డిలీట్ చేయమని చెప్తున్నారట. ఏది డిలీట్ చేయమని? ఆ వీడియోకి మాకు సంబంధం లేదని బాధ్యత కుటుంబానికి చెందిన అన్నయ్య అంటున్నాడట. జడ్పీటీసీ గారి వీడియో మాకు సంబంధం లేదు, ఆవిడ ఎందుకు మాట్లాడారు ఏటో కూడా మాకు తెలీదు, కాబట్టి ఆ వీడియోతో మాకు సంబంధం లేదని వాళ్ళు అన్న ఇప్పుడే మెసేజ్ పెట్టేటట్టండి. అంటే వాళ్ళ పౌరుషం ఉంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు ఉన్నారు. సునీతారెడ్డి గారికి 100 కోట్లు ఇవ్వడానికి రెడీ జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ. ఆ వివేకానంద రెడ్డి గారి కేసులో విత్డ్రా అయితే 100 కోట్లు ఇచ్చేస్తారు ఆవిడికి. అయిందా అండి విత్డ్రా? అయిందా? ఏ 100 కోట్ల రూపాయలు ఉంటే ఆవిడికి వాళ్ళ పిల్లలకి ఆ కుటుంబాలన్నీ మొత్తం సెటిల్ అయిపోతాయి కదా. అది పౌరుషం అంటే మన కుటుంబ సభ్యుల కోసం మనం చేసేదంటే అది. అది వదిలేసి ఇప్పుడు ఈ కుటుంబానికి కూడా సంబంధం లేకుండా అమ్మా జడ్పీటీసీ గారు మీరు వెళ్ళి అలా ఈ మా జగనన్నకి మేము దండం పెడుతున్నామండి, జగనన్న ఎలాగండి అని చెప్పొచ్చామ్మా? తప్పు కదా అది. కేవలం ఈ దొమ్మేరు ఘటన కోసం ఈరోజు నేను కుటుంబంతో ఇల్లు వాకిలు వదిలి నేను ఎక్కడో తెలియని ఒక ప్లేస్లో ఉన్నానంటే నమ్ముతారా మీరు? పోలీసులు చెప్తున్నానన్నా అన్న మీకోసం నేను ఖచ్చితంగా అక్కడి నుంచి మిమ్మల్ని ప్రెజర్ పెట్టకూడదని ప్లేస్ మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఫైట్ ఆపను జగన్ రెడ్డితో, నేను ఫైట్ జరుగుతూనే ఉంటుంది ఇది. కానీ మీ లిమిట్స్లో లేకుండా మీ ప్లేస్లో లేకుండా మీకోసం నేను వేరే చోటకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను. 4.5 సంవత్సరాల నుంచి నా మీద ఈ ఒత్తిడి ఉంది. నువ్వు అక్కడ ఉంటే నేను చంపేస్తాను, నేను అక్కడ ఉంటే నేను ఎలా చేస్తాను ఎలా చేస్తాను, ఎక్కడా భయపడలేదు నేను. నా కోసం అయితే నేను ఇప్పుడు ఇంకా ఉత్తరాఖండ్ నుంచే చేస్తాను. నా కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళకి చెప్పలేక నన్ను అరెస్ట్ చేయలేక వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారని తెలిసాక మీకోసం మాత్రమే. అలాగే నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి అరెస్ట్ చేస్తామంటే నేను చేసిన ఈ త్యాగానికి ఉపయోగం లేదు. నా పిల్లలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ స్కూల్ పోయింది కదా, మళ్ళీ వాళ్ళ ఏంటి వాళ్ళ చదువు మళ్ళీ నాశనం అయిపోయినట్టే కదా. జగన్ రెడ్డి తగులుతుంది ఈ పాపం, ఖచ్చితంగా ఈ పాపం జగన్ రెడ్డి తగులుతుంది. నేను ఏం చేయాలి ఎక్కడ ఉండాలనేది తొందరలో ప్లాన్ చేసి మీ అందరికి కూడా తెలియజేస్తానండి. అక్కడ ఫోన్ మాడుతుంది మనకు లైవ్లో మాడదు. నాకు కూడా పెట్టే ఉంటాడు అయితే. హలో, లైవ్ వస్తుంది, లైవ్లో మాట్లాడతారమ్మా ఫోన్. వాళ్ళ అమ్మ మాట్లాడతారా వాళ్ళ మదరు? జడ్పీటీసీ హస్బెండ్ అయినా జడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ మాట్లాడతాను. ఆయన మాట్లాడదాం సరే ఇవ్వ. హలో.
హలో హలో మాట్లాడమన్నాడు ఒకవేళ జడ్పీడీసీ గారు భర్త గారు మాట్లాడిన పర్లే. ఆయన నిన్న ఆయన్ని కూడా నేను చాలా అప్రిషియేట్ చేశాను. ఆయన డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగింది, మా అన్నగారు కొడుకు అన్యాయం జరిగింది, హోమ్ మినిస్టర్ గారు పట్టించుకోలేదు అని చెప్తే ఆ కుర్రాడు చనిపోవడానికి అని చెప్పేసి ఆయన బాధపడి ధైర్యంగా మాట్లాడాడు. ఆయన ధైర్యంగా వీడియో మా వీడియో ఉంది మా దగ్గర. ఒకసారి ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడమనండి. ఏ కారణంతో ఇలాగా ఇప్పుడు మీ తరపున పోరాడి మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మీరేమో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతే రేపు పొద్దున ఇంకొకటి ఎవడం చనిపోతుంటే ఇలాగా. నేను కాబట్టి ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని సార్లు ఇన్ని నష్టాలు తగిలినా, ఇన్ని కేసులు పడినా, జైలు అయినా, ఇన్ని జరిగినా కానీ నేను ఇంకా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ మీ ఇంట్లో ఇంకోటి అన్యాయం జరిగిందంటే నేను ఇలాగే పోరాడతాను మీ తరఫున. కానీ వేరే వాళ్ళు వస్తారండి. రండి, నేను రెడీగానే ఉన్నాను. ఒకవేళ ఫోన్ చేస్తానంటే చేయండి. వాళ్ళకి ఫోన్ చేయమంటున్నారా? సర్లే, ఇంకా అలాగే తర్వాత మాట్లాడదాం. పక్కన లేకపోతే వాళ్ళు ఇంకెందుకు, వాళ్ళు ఈ వీడియో చూడలేదు కదా, చూడనప్పుడు ఇంకెందుకు. ఇదండి పరిస్థితి. పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నిజంగా ఇంతకుముందు ఎంత అపార్థం చేసుకున్నామో, ఈ రోజున ఎస్సీల పట్ల జరుగుతున్న అన్యాయాల మీద చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చూస్తుంటే కళ్ళం నీళ్లు వచ్చేస్తున్నాయి నాకు. ఒకసారి వేళనా మనం ఇంత దారుణంగా 2019లో అంత దారుణంగా వేళనా విమర్శించాం మనం, వేళనా మనం అపార్థం చేసుకున్నాం, ఒక రాక్షసుడి మాటలు నమ్మని చెప్పి నిజంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి శతకోటి క్షమాపణలు చెప్పినా కూడా తప్పలేదు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి. శ్యాంబాబు అనే కుర్రాడి మీద యూరిన్ పోసేశారు ఒక 6-7 వైసీపీ రెడ్లు. యూరిన్ పోసేసి ఆయన కొట్టేసి బొక్క నేను రేపు అమెరికా వెళ్ళిపోతాను, ఏం పీక్తారు పీక్కుంటారని చెప్పాడు. చెప్తే ఈ శ్యాంబాబు అనే కుర్రాడు మీడియా ముందుకు వచ్చి నన్ను మాలనా కొడక అని చెప్పి నన్ను జాతి పేరుతో తిట్టడమే కాకుండా నా మీద మూత్రం పోశారు అని చెప్పి ఫస్ట్ రోజు వీడియో మాట్లాడాడు. వీడియో మాట్లాడి దాని మీద దళిత సంఘాలన్నీ పోరాటం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎస్ రాజుగారు అక్కడ విపరీతమైన పోరాటం చేశాడు. చేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎస్ రాజుగారు అక్కడ విపరీతమైన పోరాటం చేశాడు. చేస్తే మరుసటి రోజుకి పోలీసు వారు వెళ్ళి ఏం చెప్పారో ఏం చేశారో తెలియదు. పోలీసు వారు అంటే వాళ్ళని ఏమీ అనుకోలేం, కానీ వైసీపీ చెప్పేస్తుంది పోలీసు వారితో. వైసీపీ మాటలు నమ్మేశారు. అబ్బాయి నాకేమవ్వలేదండి, నేను చాలా శుభ్రంగా ఉన్నాను, వాళ్ళు మురిని యూరిన్ పోసారు కానీ నేను అన్నీ వచ్చి లక్షలో పెట్టి సాన్ చేస్తానని చెప్పాడు అక్కడ. ఒకవేళ అలా చెప్పిస్తున్నావు జగనన్న అలా చెప్పిస్తున్నావు, కానీ అంతకుముందు జరిగిన ఘోరాన్ని నా జాతి మర్చిపోద్దు అనుకుంటావా? అరే అరే అరే, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో. సుధాకర్ గారి విషయం దగ్గర నుంచి ఇప్పుడు చనిపోయిన దుమ్మేరులో మహేందర్ గారి చావు దాకా నువ్వు సమాధానం చెప్పాల్సిందే 2024 ఎలక్షన్లో. ఏ ఒక్కటే నా జాతి మర్చిపోదు. ఆ కుటుంబ సభ్యులను లేకపోతే మరొకరినో నువ్వు ఏదో భయపెట్టో, బ్రతిమలాడో, నువ్వేదైనా ఆళ్ళతో నీకు అనుకూలంగా చెప్పించుకోవచ్చు. ఆ మాటలు ఎవరు నమ్ముతారన్నా నా జాతి? నువ్వు భయపెట్టి చెప్పిస్తున్నావను, ప్రలోభపెట్టి చెప్పిస్తున్నావను అర్థం కానీ అత్త, అంత తింగరోళ్ళు అనుకున్నావు మేము. కానీ చూద్దాం, తొందరలోనే చూద్దాం, కంగారు పడద్దు. నువ్వు చేసుకో, నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకో. నేను ఎక్కడున్నానో నీకు 2-3 రోజుల్లో చెప్పేస్తాను. అంటే 2-3 రోజులు నేను మళ్ళీ వచ్చేస్తాను అక్కడికి. ఉత్తరాఖండ్ వచ్చి అక్కడి నుంచే నేను మాట్లాడి ఇదిగో నేను పలానా చోటకి వెళ్తున్నాను, నేను పలానా చోట ఉంటాను, నువ్వు వచ్చి ఒకవేళ ఏమన్నా నన్ను అరచేస్తావా, పెద్ద పెద్ద కేసులు పెడతావా, నువ్వు ఏ కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, నువ్వు నన్ను 2 రోజులు జైల్లో పెట్టుకుంటావు పెట్టుకో, నువ్వు నన్ను జైల్లో పెట్ట, నువ్వు ఇన్ని ఇన్ని బాధలు పెడుతున్నావు. అందుకే ఈ రోజున రాజేష్ మహాజన్ అంటే నా జాతి ఇంత నీరాజనలు ఎత్తిపడుతుంది అనుకున్నావు? నువ్వు ఇన్ని కష్టాలు పెట్టినా నేను పోరాటం ఆపకుండా నా జాతిలో బాధలు పడుతున్నా, నువ్వు బాధలు పెడుతున్న వాళ్ళు వాళ్ళ తరపున నిలబడి పోరాడుతున్నాననే. లేదా నేను ఎవరికైనా 10,000 ఇచ్చానా? అదే చేసిన సహాయాలు మాసాన్ని నేను చేసావు, వేరే విషయం అనుకో. నేనేమో జమీందారునా? ఎవరికైనా 1 ఎకరం భూమి రాసిచ్చానా? లేకపోతే నీకులాగా ప్రభుత్వ డబ్బులతో నీకు 30 రూపాయలు పంచుతున్నాను, నీకు 60 రూపాయలు పంచుతున్నాను, నేను పంచానా? ఎందుకు నన్ను ఇంత అభిమానిస్తుంది ఆ జాతి? ఎందుకు నేను ఇంత చేదరించుకుంటుంది? అప్పుడన్నా అర్థం చేసుకోకపోతే ఎలాగా? నువ్వు ఇలాంటి డమ్మాబూసి నాటకాలు 100 ఆడించు, అవన్నీ కూడా మేము చూపిస్తాం మా జనాలకి. పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి, అందుకని మింగేశాను. అయ్యా ఇది పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మనం పోరాటం ఆగకుండా
మనం ఏం చేస్తే బాగుంటుందో మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అప్పటివరకు సెలవు. జై భీమ్, జై భారత్.